హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసరికి మన 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో 9th డే. నా వీడియో మాత్రం మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకు ఏంటి వీడియో దేనికోసం చేస్తున్నాను అనేది. సో అదేం లేకుండా క్లారిటీగా మీకు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. నేను 2020లో ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటికైతే నా బాడీ వెయిట్ 49-48 ఆ రేంజ్లో ఉండేది. సో 2020 మనకి ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో, అంటే మార్చ్, ఆ టైంలో ఎలా అయినా పెరగాలి, ఏదో ఒకటి చేద్దాం, ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఆ టైంలో హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేసి చేస్తా 2020లో హోమ్ వర్కౌట్సే చేశాను కోవిడ్ వల్ల. 2021లో జిమ్ స్టార్ చేశాను. 2021 మొత్తం జిమ్లోనే చేశాను. 2022 కూడా జిమ్లోనే వర్కౌట్స్ చేశాను. 2022లో వర్కౌట్స్ చేస్తా వెళ్తుంటే, అంటే లాస్ట్ ఇయర్ జూన్ సేమ్ మంత్, ఇప్పుడు ప్రెజెంట్ 2023 జూన్ నడుస్తుంది, లాస్ట్ ఇయర్ 2023 జూన్లో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ గురించి తెలిసింది. సో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నువ్వు స్క్వాట్స్, బెంచ్, డెడ్ లిఫ్ట్ బాగానే చేస్తావు కదా, వెళ్ళి పార్టిసిపేట్ చేయి ఏముంది అని చెప్పి నాకు చిన్న సజెషన్ ఇచ్చాడు. సో సరే చెప్పాడు కదా, చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లాస్ట్ ఇయర్ వైజాగ్లో జరిగి చూద్దాం ఏం జరుగుతుంది, అసలు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అంటే ఏంటి. అప్పటికైతే నాకు ఏం విషయం తెలియదు, పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, అసలు పార్టిసిపేట్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీ లేదు. సో బ్యాగ్ వేసుకొని నాకు కావాల్సినవన్నీ పట్టుకొని మా ఫ్రెండ్ ఏదో సజెషన్స్ ఇస్తే వేసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిపోయి అక్కడ చూస్తే మొత్తం అంతా హడావిడి, ఫుల్గా ఉంది. సో ఆ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో స్క్వాట్స్, బెంచ్, డెడ్ లిఫ్ట్ ఈ మూడు చేయాలన్నమాట. ఈ మూడు ఎవరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, అది కూడా వెయిట్ కేటగిరీస్ ఉంటాయి. సో నా వెయిట్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 2022 జూన్లో వచ్చేసరికి నా బాడీ వెయిట్ వచ్చేసరికి 59 కేజీస్ ఉంది. సో నేను 59 కేజీ కేటగిరీలో ఆడాను అనమాట. సో ఆ టైంలో నా బెంచ్ ప్రెస్ బెస్ట్ వచ్చేసరికి నేను 80 కేజీస్ లిఫ్ట్ చేశాను. అంటే ఒక రిపిటేషన్ చేయాలి 80 కేజీస్తో. సో 80 కేజీస్తో చేయాలంటే నేను 80 కేజీస్తో చేశాను, ఇంకా బాగా చేసిన వాళ్ళు ఉన్నారు అది వేరే విషయం. సో 3 అటెంప్ట్స్లో ఫస్ట్ అటెంప్ట్ 70 ఫెయిల్ అయ్యింది, సెకండ్ అటెంప్ట్ 75 బాగానే వచ్చింది, థర్డ్ అటెంప్ట్లో 80 చేశాను. సో మీకు ఆ వీడియోస్ కూడా ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. వీడియోస్ అయితే చూసారు కదా, 75 చేసింది, అలానే 80 కేజీస్ చేసింది. 80 కేజీస్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ ఇలా షివర్ అవుతుంది. సో అది నాకు చాలా హెవీ అనమాట. సో లాస్ట్ ఇయర్ నాకు 80 కేజీస్ చాలా హెవీ, అసలు అది నేనే షాక్ అయ్యా. 80 కేజీస్ నాకు స్టేజ్ మీద బాగానే వచ్చేసింది అని షాక్ అయ్యాను. సో అలా అయితే ఆ కాంపిటీషన్ అయితే ఫినిష్ చేశాను. ఆ కాంపిటీషన్ ఫినిష్ చేసి ఇప్పటికీ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ జూన్ 15 వస్తే నాకు 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది అఫీషియల్గా. సో పార్టిసిపేట్ చేసి, సో అప్పుడు 80 కేజీస్తో ఒక రెప్యుటేషన్ చాలా కష్టపడి చేశాను. ఇప్పుడు 1 ఇయర్ హార్డ్ వర్క్, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు అదే 80 కేజీస్తో ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ వేస్తాను, చూడండి క్లారిటీగా. చూసారు కదా, 80 కేజీస్తో 1 ఇయర్ బ్యాక్ ఒక్క రెప్యుటేషన్ స్టేజ్ మీద జస్ట్ అలా షివర్ అవుతా వచ్చింది. 1 ఇయర్ హార్డ్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు 80 కేజీస్తో 5 సెట్లు చేశాను. 5 సెట్లు కూడా పర్ఫెక్ట్గా చేశాను, 6 రెప్యుటేషన్లు వచ్చాయి. సో ప్రతి సెట్కి 6 రెప్యుటేషన్లు 80 కేజీలతో చేశాను. లాస్ట్ రెప్యుటేషన్లో 4 వచ్చాయి. సో ఆటోమేటిక్గా మజిల్ ఫటీగ్ అవుతుంది కాబట్టి 4 రెప్యుటేషన్లే వచ్చాయి. సో ఈ ప్రోగ్రెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే, ఫిట్నెస్ జర్నీ అనేది స్లో ప్రాసెస్, మీరు అర్థం చేసుకోండి. సో
స్లో స్లోగా ఇంప్రూవ్ అవుతుందే తప్ప ర్యాపిడ్గా ఒకసారి నెలకి 2 నెలలకి ఫట్ మన స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయిపోవడం, ఫట్ మన బాడీలో చేంజెస్ వచ్చేయడం అనేది జరగదు. ఒకవేళ అలా చేంజెస్ వచ్చినా సరే అది పర్మనెంట్గా ఏమి ఉండిపోదు. సో అలా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీ స్ట్రెంగ్త్ అయినా బాడీ అయినా ఇంప్రూవ్ అవుతుంది. మీరు క్లారిటీగా చూసారు కదా, 1 ఇయర్ బ్యాక్ 80 కేజెస్తో ఒక రెప్యుటేషన్ కోసం కష్టపడ్డాను, ఇప్పుడు అదే 80 కేజెస్తో కన్సిస్టెంట్గా 1 ఇయర్ హార్డ్ వర్క్ చేసేసరికి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నానో. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఇలా నాలా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదా ఫిజిక్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యింది, ప్రజెంట్ నా బాడీ వెయిట్ వచ్చేసరికి 61 కేజెస్ ఉన్నాను, సో అప్పుడప్పుడు 61 ఉంటుంది లేదా 60.9 ఉంటుంది, అంటే 100-200 గ్రాములు అటు ఇటుగా 61 అయినా 60.900-800 అయినా ఉంటుంది. ఇది ప్రాసెస్ అనమాట. అప్పుడు 59 కేజెస్ ఉండేటప్పుడు 80 కేజెస్ అలా చేశాను. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇది నా రీచ్ వచ్చేసరికి మీరు చూస్తూ ఉండండి, ఈ 90 డేస్ కంప్లీట్ అయ్యేసరికి 80తో ఎలా చేశానో 100తో అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు 100 అయితే నేను ఎప్పుడు బెంచ్ ప్రెస్ చేయలేదు. 90 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా నేను 100 కేజెస్తో బెంచ్ ప్రెస్ చేస్తాను. అది మీ అందరికీ చూపిస్తాను నా స్ట్రెంగ్త్ నేను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నానో, మొత్తం క్లారిటీగా కట్ టు కట్ మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నాలా బెంచ్ ప్రెస్లో కానీ స్క్వాట్స్లో కానీ డెడ్ లిఫ్ట్లో కానీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి. ఇకపై వచ్చే ప్రతి వీడియోలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా, నేను ఎలా స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది. స్టార్టింగ్లో నాకు కూడా ఇప్పుడు నేను ఏదైతే వెయిట్స్ చేస్తున్నానో నేనేం స్టార్టింగ్ నుంచి అలా చేసేయలేదు. స్టార్టింగ్లో నాకు కూడా ఎంటీ బార్తో వచ్చేది కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, నేను 2020 హోమ్ వర్కౌట్స్ కంప్లీట్ అయిన తర్వాత 2021 జిమ్లో చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు 50-60-70 కేజెస్ బెంచ్ ప్రెస్ చేసేవాడు. నేను అప్పుడు ఎంటీ బార్తో చేసేవాడిని, ఎంటీ బార్తో ప్రాక్టీస్ చేసేవాడిని, ఎంటీ బార్త్కి 2.5 తగిలించి చేసేవాడు. మా ఫ్రెండ్ అనేవాడు, అరే ఏంట్రా నువ్వు ఇంకా 2.5తో చేస్తున్నావు, 15 కేజెస్ అయ్యి ఏం కాదు, 50 కేజెస్తో బెంచ్ ప్రెస్ చేయి వస్తుంది, ట్రై చేస్తే వస్తుంది, రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయి వస్తుంది అని చెప్పి నన్ను మోటివేట్ చేశాడు. బట్ నేను రిస్క్ తీసుకోలేదు ఆ టైంలో. ఎందుకు అంటే, ఒకటి నా బాడీ వెయిట్ తక్కువ, బాడీ వెయిట్ తక్కువ ఉండే టైంలో ఎక్కువ అంటే 50-51 కేజెస్ ఉండేది ఆ టైంలో, 51 కేజెస్ ఉన్న నాకు వాడు 50 కేజెస్ చేయమని సజెస్ట్ చేసేవాడు. నేను ఎలా చేస్తాను, బాడీ వెయిట్ ఈక్వల్ వెయిట్ అనేది నేను లిఫ్ట్ చేయాలంటే నాకు చాలా హార్డ్ అవుతుంది ఆ టైంలో. ఎందుకు అంటే ప్రాపర్గా ఎంటీ బార్బెల్తోనే నేను ఒక 10-12 రెప్టేషన్స్ ప్రాపర్గా వచ్చేవి కాదు. ఫస్ట్ రెప్టేషన్ ఎలా వస్తుందో 10th రెప్టేషన్ అలా వచ్చేది కాదు, కష్టంగా లేపేవాడిని. ఆ టైంలో ఎక్కువ ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఇంజురీస్ అయ్యాకన్నా స్లోగా నేర్చుకుందాం, ఏముంది వస్తే వచ్చిందా లేకపోతే లేదు, నేను ఏమైనా స్టేజ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలా, జస్ట్ నా బాడీ బిల్డ్ అయితే చాలు అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడము, బ్రాంజ్ మెడల్ రావటము, అదంతా నాకే ఒక షాకింగ్ అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేసినప్పుడు నేను చేసిన వెయిట్ వెయిట్ కేటగిరీలో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. బట్ ఆ తర్వాత మళ్ళీ నేను ఇయర్ అయితే పార్టిసిపేట్ చేయలేదు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. అందుకోసమని అప్పుడు ఏవైతే వెయిట్స్ చేశానో ఆ వెయిట్స్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసి నా బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ జర్నీలో నేను స్ట్రెంగ్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, ఈ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాను, అవన్నీ కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో నన్ను అడగండి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది, ఇంకా నేను నేర్చుకోవడానికి ఇంత ఉంది. నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కొత్తది వస్తూనే ఉంటుంది. బెంచ్ ప్రెస్లో కూడా జస్ట్ అలా వెళ్ళి ఇలా పట్టుకున్నామో ఇలా చేసామో పెట్టామో అనేటట్టయితే ఉండదు. స్టార్టింగ్లో నేను అలానే చేసేవాడిని. బట్ ఒకసారి పవర్ లిఫ్టింగ్ గురించి తెలిసాక ప్రాపర్గా ప్రతి ఒక్కటి టెక్నిక్కే, బార్ ఎక్కడ పట్టుకుంటున్నాము, బెంచ్ మీద పొజిషన్ ఎలా ఉంటున్నాము, లెగ్ ఎలా ఉంది పొజిషను, బార్ ప్లేస్మెంట్ చెస్ట్ దగ్గర ఉందా కింద ఉందా, ఇలా చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకొని చాలామంది దగ్గర నుంచి తెలుసుకొని నేను ఒక స్టేజ్కి అయితే వచ్చాను. ఓకే పర్వాలేదు, నేను కూడా ఒక నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయగలను, నా నుంచి కూడా ఒక నలుగురు నేర్చుకోగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అంతేగాని ఏదో సోది చెప్పినట్టు చెప్తే దేనికి ఉపయోగం చెప్పండి. ఫర్ సపోజ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు
పక్క నుండి అరే ఇలా చేయరా అలా చేయరా అని చెప్పడానికి ఎవరు ఉండేవారు కాదు. నాకు వచ్చింది నేను చేసేవాడిని, రానప్పుడు ఎవరైనా నేను చేసేటప్పుడు రాంగ్ అనిపిస్తే వాళ్ళు కొంచెం సజెషన్స్ ఇచ్చేవారు, తీసుకునేవాడిని. సో ఇప్పుడు నేను మీకున్నాను, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నాకు కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా వాటి గురించి ఆన్సర్స్ ఇస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు షేర్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పు ఉంటే, భయ్యా నువ్వు చెప్పేది తప్పు ఉంది, నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అనేది కూడా నాకు చెప్పండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటా, నేనేమి అపరజ్ఞానిని కాదు కదా మీకు అన్ని ప్రాపర్గా చెప్పేయడానికి, నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు నేను చెప్పగలను. ఒకవేళ నా దీంట్లో తప్పు ఉంది అనుకోండి, మార్చుకుంటా, నేను నేర్చుకుంటా, తప్పే ఉంది. మీకు తెలిసింది నాకు చెప్పండి, నాకు తెలిసింది నేను మీకు చెప్తాను, తప్పే ఉంది. ఇది మ్యాటర్. ఇంకా ఫర్దర్గా మనం చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయబోతున్నాం. అన్నీ వస్తాయి, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడన్నా, ఫ్యాట్ లాస్ కోసం అయినా, లేదా మజిల్ బిల్డింగ్ కోసం అయినా. 90 డేస్ ట్రాన్స్ఫార్మేషన్లో 9th డే నాకు చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా సాటిస్ఫైడ్ వీడియో కూడా ఇదే. ఎందుకంటే చెప్పే కదా, అప్పుడు 80 కేజెస్తో ఒక రెప్యుటేషన్ కోసం అంత కష్టపడ్డాను, ఇప్పుడు 80తో నేను ఆటలాడేసుకుంటున్నాను, చాలా ఇంప్రూవ్ అయ్యాను, బాగుంది అని ఆ సాటిస్ఫాక్షన్లో నేను వీడియో జస్ట్ వీడియో ఆన్ చేసి నేను నా పని చేసుకుంటున్నాను. అందుకే వీడియో మధ్యలో కూడా ఏం మాట్లాడలేకపోయాను. ఐ మీన్ జిమ్ చేసే టైంలో నాకేంటంటే నాకు పెద్దగా అలవాటు కూడా లేదు జిమ్ చేసే టైంలో మాట్లాడాలి, ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను, కొత్త కదా. సో మీకు నా వీడియోస్ క్లారిటీగా అర్థమవుతున్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా అర్థమవుతాయి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరూ కూడా మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, ఓకే ఇంతమంది నన్ను చూస్తున్నారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వీళ్ళందరికీ నేను రెస్పాన్సిబుల్గా ప్రాపర్గా వీడియోస్ చేయాలి అనేది నాకు ఒక టార్గెట్ కింద ఉంటుంది. మీరు చూసి వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఏముంది ఏం చెప్తే ఏంటి అనేటట్టు మారిపోతుంది మైండ్ సెట్. అర్థం చేసుకోండి, ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. మాట్లాడే కొద్దీ మాట్లాడుతూనే ఉంటాను ఏదో ఒకటి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. గుడ్ నైట్, బాయ్, రేపు కలుద్దాం.